ఏపీలో డ్రగ్స్ నియంత్రణ కోసం ఈగల్ ఫోర్స్ ఏర్పాటు 26 జిల్లాల్లో నార్కోటిక్ సెల్స్ ఏర్పాటు తెలంగాణలో 10వ తరగతి పరీక్షల్లో మార్పులు ఇంటర్నల్ మార్కులను ఏతేసిన విద్యాశాఖ ఫోన్ ట్యాపింగ్ కేసు శ్రవణ్ కుమార్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు తెలంగాణలో మోగిన మరో ఎన్నికల నగర జనవరి 14న పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ డిసెంబర్ 12న వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి కోర్టు నోటీసులు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ఖాజీపేటలో రైల్వే తయారీ యూనిట్ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ ఏపీ కలెక్టర్ల సదస్సు వాయిదా డిసెంబర్ 9 10వ తేదీల్లో నిర్వహించే అవకాశం సీఎం రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా విజయోత్సవాల వేళ కీలక పరిణామం ములుగు నియోజకవర్గంలో కొత్తగా మల్లంపల్లి మండలం ఏర్పాటు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి సీతక్క తెలంగాణ ప్రభుత్వ ఏడాది పాలనపై బీజేపీ పోరుబాట రేపటి నుంచి డిసెంబర్ 5 వరకు ఆందోళనలు రేపు మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ పర్యటన రైతు పండుగ కార్యక్రమంలో పాల్గొనున్న రేవంత్ నేడు కాకినాడ జిల్లాలో పవన్ పర్యటన అక్రమ రేషన్ బియ్యంపై ఆరా తీయనున్న డిప్యూటీ సీఎం కొనసాగుతున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ల పరంపర హైదరాబాద్ లోని నా డెన్ లోనే ఉన్నానంటూ ఆర్జీవీ ట్వీట్ గన్నవరం టీడీపీ నేత కాసినేని రంగబాబుపై దాడి కేసు నేడు 8 మందిని కస్టడీలోకి తీసుకున్న గన్నవరం పోలీసులు ప్రజాపాలన విజయోత్సవాల షెడ్యూల్ ఖరారు డిసెంబర్ 1 నుంచి 9 వరకు విజయోత్సవాలకు ఏర్పాట్లు విజయపాలను కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరిన పోలీసులు ఫెంగల్ ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మన్మోహన్ కు పదోన్నతి సుప్రీం జడ్జిగా కొలీజియం సిఫార్సులు దేశంలో ఆర్ఎస్ఎస్ విధానాలతో బీజేపీ ముందుకెళ్తోంది భారత రాజ్యాంగంపై బుల్డోజర్ ప్రయోగిస్తున్నారన్న బృందాకారత్ బంగ్లాదేశ్ లో హిందులపై దాడులపై స్పందించిన షేక్ హసీనా దేశ ఆర్థిక వ్యవస్థ శాంతి భద్రతలు విఫలమయ్యాయని విమర్శ దక్షిణ కొరియాలో మంచు తుఫాను బీభత్సం స్తంభించిన జనజీవనం అన్ని ఆయుధాలు ప్రయోగిస్తాం జాగ్రత్త ఉక్రెయిన్ కు పుతిన్ హెచ్చరిక ఇజ్రాయెల్ హెజ్బోల్లా మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన రోజే ఇజ్రాయెల్ దాడి బంగ్లాదేశ్ లో కొనసాగుతున్న అల్లర్లు హిందువులే టార్గెట్ గా జరుగుతున్న దాడులు ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ పై జరిగిన దాడులపై స్పందించిన పుతిన్ ప్రస్తుతం ఆయన ప్రాణాలకు రక్షణ లేదంటూ వ్యాఖ్యా